అందరికీ నమస్కారం, నేను మీ డాక్టర్ మల్లిక. రోజురోజుకి డెంగ్యూ కేసెస్ అనేవి పెరుగుతూ ఉన్నాయండి. సో చాలామంది నన్ను ఈ క్వశ్చన్ అడుగుతున్నారు, నార్మల్ డెంగ్యూ ఫీవర్కి లేకపోతే నార్మల్ వైరల్ ఫీవర్కి డిఫరెన్సెస్ ఏంటిది అని. డెంగ్యూ ఫీవర్ కూడా ఒక వైరల్ ఫీవర్ అండి, దోమకాటు వల్ల వస్తుంది. కానీ డెంగ్యూ జ్వరంలో ఏంటిది అంటే మనకి ప్లేట్లెట్ కౌంట్ అనేది తగ్గుతూ పోతూ ఉంటుంది అనమాట. డెంగ్యూ జ్వరంలో ఏంటిదంటే హై గ్రేడ్ ఫీవర్ ఉంటుంది మిగతా వైరల్ ఫీవర్లో లాగా. టెంపరేచర్ 100 నుంచి 104 దాకా వెళ్తుంది. విపరీతమైన బాడీ పెయిన్స్ ఉంటాయి, విపరీతమైన హెడ్ఏక్ ఉంటుంది. సో ఎవరికైనా జ్వరం వచ్చి బాడీ పెయిన్స్ ఉన్నాయి అని అంటే ఇంట్లో ఇమీడియట్గా ఒక డోలో ట్యాబ్లెట్ లేకపోతే ఏదైనా పెయిన్ కిల్లర్స్ ఉంటే వేసుకుంటారు. ఇదే పొరపాటు అనమాట. డెంగ్యూ జ్వరంలో పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల మన ప్లేటెలెట్ కౌంట్ అనేది ఇంకా తగ్గుతుంది. సో పేషెంట్ అనేది సిక్ అయిపోతాడు. సో ఇప్పుడు కానీ మీకు జ్వరం బాడీ పెయిన్స్ ఇవన్నీ ఉన్నాయి అంటే జస్ట్ డోలో ట్యాబ్లెట్ వేసుకొని మంచిగా రీహైడ్రేట్ అవ్వండి, వాటర్ ఎక్కువ తీసుకోండి. 2 డేస్లో మీకు మంచిగా అనిపించట్లేదు, మీ జ్వరం అనేది తగ్గట్లేదు, బాడీ పెయిన్స్ తగ్గట్లేదు అంటే ఇమీడియట్గా ఫిజిషియన్ కన్సల్ట్ అవ్వండి, రిస్క్ చేయకండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.